ఇప్పుడు మనం ఎల్జీ అగ్రాస్లైన్ 21 inches కలర్ టీవీ డెమో చూస్తున్నాము. దీంట్లో 200 ఛానల్స్ ఉన్నాయి, రిమోట్ వస్తుంది. దీంట్లో ఉండే ఫ్రంట్ బటన్స్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఇది పవర్ ఆన్ ఆఫ్కి, ఇది సెన్సార్ ఐ సెన్సార్ బటన్, ఐ సెన్సార్ ఉంటుంది. రిమోట్ సెన్సింగ్ ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది. మెనూ, ఓకే బటన్, వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్, ఛానల్ అప్ అండ్ డౌన్. వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవడానికి, ఛానల్ ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవడానికి ఈ కీస్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఈ రిమోట్ వస్తుంది. దీంట్లో వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్కి మ్యూట్, 1, 0 to 9 బటన్స్ వస్తాయి. ఛానల్స్ డైరెక్ట్గా మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. పిఎస్ఎం, పిక్చర్ స్టేటస్ మెమరీ అంటారు. 5 types ఆఫ్ స్టేటస్ మెమరీ ఉంటుంది, పిక్చర్ స్టేటస్ మెమరీ ఉంటుంది. మనకు కావాల్సినట్టు బ్రైట్నెస్, కంట్రాస్ట్, కలర్ కంట్రోల్స్ ఈ కీ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. టీవీ ఏవి, AV1, AV2 కాంపోనెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ టీవీ ఏవి ఆప్షన్ యూజ్ చేస్తాము. మెన్యూ బటన్, ఈ ప్రోగ్రామ్ అప్ అండ్ డౌన్, ఛానల్ అప్ అండ్ డౌన్, వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్, ఓకే బటన్, ఐ డిజిటల్ ఐ సెలెక్ట్ చేసుకోవడానికి, ఆర్క్ జూమ్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. క్విక్ వ్యూ సెలెక్ట్ చేసుకోవడానికి, రీ ఛానల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ బటన్ యూజ్ చేస్తాము. లిస్ట్కి, దాంట్లో ఉండే ఛానల్ ఫేవరెట్ ఛానల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ కీ వాడతాము. స్లీప్ మోడ్ బటన్, ఫేవరెట్ బటన్, XDP, MM బటన్, ఇవి ఈ రిమోట్లో ఉండే ఆప్షన్స్. ఇప్పుడు టీవీలో ఉండే ఏవి ఆప్షన్స్ చూద్దాం మనం. ఇక్కడ ఇది కేబుల్ యాంటీనా బటన్, ఇది AV1 ఇన్పుట్. వీడియో ఎల్లో వచ్చేసి వీడియో వస్తుంది, ఆడియో లెఫ్ట్ రైట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్. ఇది AV అవుట్ ఆప్షన్, టీవీ నుంచి వచ్చే ప్రోగ్రామ్ని రికార్డ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాము. వీడియో AV అవుట్, వీడియో అవుట్, ఆడియో లెఫ్ట్ రైట్ అవుట్. ఇది కాంపోనెంట్ ఇన్పుట్, దీంట్లో కాంపోనెంట్ ఆప్షన్ కూడా ఉంది. డివిడి నుంచి ఆప్షన్ ద్వారా వీడియో చూడవచ్చు. ఏ కాంపోనెంట్ సిగ్నల్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, YPR PB. AV2 ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. ఎల్లో ఇన్పుట్, ఆడియో లెఫ్ట్ రైట్ ఇన్పుట్, ఇది AV2 ఇన్పుట్. దీంట్లో 200 ఛానల్స్ ఉంటాయి. ఈ ఆటో ట్యూనింగ్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మెనీ బటన్ ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. ప్రోగ్రామ్ ఛానల్, పిక్చర్, సౌండ్, క్లాక్, ఛానల్ షెడ్యులర్, స్పెషల్ ఆప్షన్, ఛానల్, ప్రోగ్రామ్లోనే ఆటో ట్యూనింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ కలర్ సిస్టమ్, అవర్ ఇండియన్ కలర్ సిస్టమ్ ఈజ్ పాల్ ఉంటుంది. ఆటో ఆర్ పాల్లో కనెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు వీడియో ట్రాన్స్మిషన్ రిలే ఏది ఉన్నానో మనకు కలర్ బ్లాక్ అండ్ వైట్లో కాకుండా సౌండ్ డిస్ట్రాక్షన్ లేకుండా ఒరిజినల్ కలర్తో వస్తుంది. సౌండ్ సిస్టమ్, అవర్ బ్రాడ్కాస్టింగ్ రిలే వచ్చేసి బిజీ, దీన్ని కూడా ఆల్వేస్ బిజీలో ఉంచుకోవాలి, అప్పుడే సౌండ్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది. ఇది ఆటో ప్రోగ్రామ్, ఇది మనం ఆటో ట్యూనింగ్ స్టార్ట్ చేసుకోవడం ఇక్కడే వస్తుంది. జస్ట్ రైట్కి సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ట్యూనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఆటో ట్యూనింగ్. వన్స్ ట్యూన్ చేయడం స్టార్ట్ చేస్తే కంప్లీట్గా ఎన్ని ఛానల్స్ అయితే వస్తాయో అన్ని ఛానల్స్ కంప్లీట్గా ట్యూనింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సపోజ్ కేబుల్ ట్రాన్స్మిషన్లో 200 ఛానల్స్ రిలే ఉంటే 200 ఛానల్స్ ఆటో ట్యూనింగ్, ఆటోమేటిక్గా ట్యూనింగ్ జరుగుతుంది. ఇది అయిన తర్వాత మాన్యువల్ ఆప్షన్, మాన్యువల్ సెర్చ్. ఈ ఛానల్ మాన్యువల్గా ట్యూన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాము. ఇదైన తర్వాత ఫైన్ ట్యూనింగ్, ఈ ఆటో ట్యూనింగ్ చేసిన తర్వాత ఫైన్ మాన్యువల్ ట్యూనింగ్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ లేదా సౌండ్ డిస్టార్షన్ ఉందంటే అప్పుడు మనం ఈ ఫైన్ ట్యూనింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్ కీస్తో అది ఆపరేట్ చేస్తాము. ప్రోగ్రామ్ ఎడిట్లో మనకు కావాల్సిన ఛానల్ని డిలీట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఛానల్ కావాల్సిన ప్లేస్కి కాపీ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, దెన్ స్కిప్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఉండే ఎడిట్ ఆప్షన్, ప్రోగ్రామ్ ఎడిట్. ఇది ఛానల్ నెంబర్ చెప్తుంది. నెక్స్ట్ వన్ పిక్చర్లో 5 PSM అని వస్తుంది, పిక్చర్ స్టేటస్ మెమరీ అంటారు. దీంట్లో 5 డిఫాల్ట్ సెట్టింగ్స్ వస్తాయి, యూజర్, డైనమిక్, స్టాండర్డ్, మైల్డ్, గేమ్, యూజర్. XDP మేము డెమో, CSM స్టాండర్డ్. CSM మీన్స్ ఇది స్టాండర్డ్లో ఉంటే ఒరిజినల్ కలర్లో ఉంటుంది. ఇది రెడిష్లో ఉంటే పిక్చర్ అంతా రెడిష్ వస్తుంది, గ్రీనిష్లో ఉంటే గ్రీనిష్ ఉంటుంది. ఆల్వేజ్ మనం స్టాండర్డ్ని లేకపోతే మనకు కావాల్సిన టేస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు.
కాంట్రాస్ట్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కలర్ కంట్రోల్స్ ఈ యూజర్ ఈ పిఎస్ఎం పిక్చర్ యూజర్ మోడ్లో మనకు కావాల్సిన ఆప్షన్ కావాల్సిన కంట్రోల్ ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు వచ్చే ట్రాన్స్మిషన్ రిలేని బట్టి. నెక్స్ట్ వన్ సౌండ్, సౌండ్లో కూడా సౌండ్ స్టేటస్ మెమరీ, దీంట్లో కూడా 5 డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ బాస్ ట్రేబుల్ కంట్రోల్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ యూజర్ ఫ్లాట్ మ్యూజిక్ మూవీ స్పీచ్ యూజర్ ఎక్స్డిఎస్ ఇది ఎక్స్ట్రా ఎక్స్డిఎస్ ఎక్స్ట్రా ఊఫర్ అవుట్పుట్ ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్ లైట్గా ఇంక్రీజ్ అవుతుంది ఈ మోడల్లో. ఏవిఎల్ ఆటో వాల్యూమ్ లెవెలర్ ఆఫ్ ఆర్ ఆన్ మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఇది ఈ ఆటో ఏవిఎల్ వల్ల యూజ్ ఏంటంటే మనకు ట్రాన్స్మిషన్ టు ట్రాన్స్మిషన్ సౌండ్ వేరియేషన్ ఉంటుంది, ఆ సౌండ్ వేరియేషన్ తగ్గించుకోవడానికి ఈ ఏవిఎల్ని యూజ్ చేస్తాము. ఆటో వాల్యూమ్ లెవెలర్ అంటారు. బ్యాలెన్స్ కంట్రోల్ బోత్ జీరోలో ఉంటేనే బోత్ స్పీకర్స్ లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ బోత్ స్పీకర్స్ ఈక్వల్గా ఉంటుంది, ఈక్వలైజర్ ఆప్షన్. ఇదే బాస్ ట్రేబుల్ కంట్రోల్ ఈ 5 డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇది యూజర్ సెట్టింగ్లో కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఛానల్ షెడ్యులర్, ఇది క్లాక్ టైం సెలెక్ట్ చేసుకొని టీవీ ఆన్ టైం ఆఫ్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో స్లీప్ ఆటోమేటిక్గా టీవీ ఆఫ్ అయిపోయే టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్, మనకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇంగ్లీష్ టీవీ ఇన్పుట్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ రిలే మనం కేబుల్ ద్వారా చూస్తున్నాం కాబట్టి టీవీ అని వచ్చింది. ఆర్ AV1 AV2 దీని నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రిమోట్లో డైరెక్ట్ టీవీ AV బటన్ ద్వారా కానీ ఆర్ దీని నుంచి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చైల్డ్ లాక్ ఆప్షన్, ఈ చైల్డ్ లాక్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే ఈ మాన్యువల్ కీస్ వర్క్ చేయదు. డిగాజింగ్ ఆటో డిగాజింగ్ అవుతుంది. ఇన్ కేస్ పిక్చర్ స్క్రీన్ మీద ఏదైనా కలర్స్ వస్తే ఇది ఆన్ చేసుకుంటే ఆటో డిగాజింగ్ అవుతుంది. బ్లూ బ్యాక్ ఆన్లో పెడితే కేబుల్ కేబుల్ డిజపియర్ అయినప్పుడు స్క్రీన్ మీద డ్రాస్టర్ లేకుండా బ్లూ కలర్ వస్తుంది. సిగ్నల్ ఆన్లో ఉంచేస్తే కేబుల్ లేకపోతే 5 to 10 minutes తర్వాత టీవీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇవి ఈ టీవీ 21 inches కలర్ టీవీలో ఉండే ఫీచర్స్. ఇవి ఈ టీవీలో ఉండే ఫీచర్స్. మనము వర్షం పడుతున్నప్పుడు కానీ ట్రాన్స్మిషన్ ఆగిపోయినప్పుడు కానీ బెటర్ టు సేఫ్ ఏంటంటే దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కేబుల్ వైర్ డిస్కనెక్ట్ చేయాలి. థండర్ ఎఫెక్ట్ నుంచి దీని కేబుల్ వైర్ డిస్కనెక్ట్ చేయడం వల్ల థండర్ ఎఫెక్ట్ నుంచి సేవ్ చేసుకోగలుగుతాము. నైట్ టైము మనం పడుకున్నప్పుడు నైట్ టైము కేబుల్ ఉరుముతూ ఉంటుంది, బయట క్లైమేట్ సరిగా ఉండదు, వర్షం పడుతూ ఉంటుంది. ఆ టైంలో టీవీ చూసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాత బెటర్ టు రిమూవ్ అవర్ కేబుల్ వైర్ ఆల్సో. అప్పుడే మనకు టీవీ సేఫ్ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఇస్తుంది. ఇది గ్రీన్ డస్ట్ డెమో. థ్యాంక్ యూ.